గత 7 రోజులుగా మండు టెండలో మేము లైగర్ బాధితులం అని చెప్పి ఇక్కడ ఇక్కడ దీక్ష చేస్తున్నాము మా బాధను చూసి చాంబర్ ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న గారు మొదట్ నుంచి అన్ఫామ్ రెడ్డి గారు అలాగే మా చైర్మన్ మాజీ చైర్మన్ అధ్యక్షులు చైర్మన్ గారు విజయేంద్ర రెడ్డి గారు మా చాంబర్ అధ్యక్షులు సునీల్ నారాయణ గారు అలాగే శిరీష్ రెడ్డి గారు వీళ్ళందరూ మా బాధను అర్థం చేసుకొని అక్కడ మా మధ్యలో వీళ్ళు మంతనాలు చేసి వాళ్ళు మాకు తొందరలోనే దీనికి పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇచ్చారు మాకు చాలా సంతోషం సార్ మా గురించి చిన్న చిన్న ప్రొడ్యూసర్ చిన్న చిన్న ఎగ్జిబ్యూటర్లమే ఉన్నాం మా బాధలు చూడలేక మీరు మా కోసం ముందుకొచ్చి గత 7 రోజులుగా మీరు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు ఈరోజు ఒక స్పష్టమైన హామీ మాకు ఇచ్చారు వారి హామీతోటి వారి మే ఈ దీక్షను మేము విరమిస్తున్నాము మాకు తొందరలో మాకు అన్ని సమస్య పోతాయని చెప్పి కోరుకుంటున్నాం మా గురించి పట్టించుకున్న అందరికీ పెద్దలందరికీ మా ధన్యవాదాలు అలాగే స్పూరి గారికి చార్మి గారికి విజయదేవరకొండ మేమేమన్నా తప్పుగా మేము అని ఉంటే మీకు మనస్ఫూర్తిగా మా ఎగ్జిబ్యూటర్ తప్ప క్షమాపణ చెప్తున్నాము మనందరి మధ్యలో మంచి బంధమే ఉంటుంది ఏదో చిన్న చిన్న బాధతో తప్ప మేము తప్పుగా మాట్లాడి దయచేసి క్షమించవలసిందిగా కోరుచున్నాము మీ పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ వారం రోజులుగా రిలే నిరాదేశ చేస్తున్న మా ఎగ్జిబ్యూటర్లు ఇక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి రోడ్డు మీదకు రావడం కలిగింది తర్వాత ఇక్కడ మాకు పెద్దలు ప్రసన్న గారు మా ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారు మా విజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ మాకు సహకరించి ఈరోజు దీక్ష విరమించుకుని మేము మాట్లాడతాము మీకేం ప్రాబ్లం ఉందో మీ తొందరలో సాల్వ్ చేస్తాము అని చెప్పడంతో దీక్ష విరమించడం జరిగింది ఇంకోటి పూరి గారికి కానీ చార్మి గారికి కానీ విజయ దేవరకొండ గారికి కానీ ఏదో కోపంతో ఏదో మాట్లాడుంటారు మా ఎగ్జిబ్యూటర్లు అందరినీ క్షమించమని కోరుతున్నాం లైగర్ సినిమా సంబంధించి పూరి జగన్నాథ్ దగ్గర మాకు రావాల్సింది వరంగల్ సీన్ కార్తికేయ ఎగ్జిబిటర్ వరంగల్ సీన్ ద్వారా రావాల్సిన అమౌంట్ గురించి మేము వారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నందుకు మా పెద్దల సమక్షంలో ఈరోజు విరమించుకుంటున్నాము దానికి కారణకులైన మనకు మా సునీల్ నారాయణ గారు ప్రసన్న గారు అనుపమ్ రెడ్డి గారు విజేందర్ రెడ్డి గారు శిరీష్ రెడ్డి గారు మీకు హామీ ఇస్తున్నాము ఏం ఇబ్బంది లేదు మేము ఉన్నామన్న ధైర్యంతో మేము ఈరోజు విరమించుకుంటేందుకు సిద్ధమైనాం విరమించుకున్నాము మా విషయం మా ఈ 7 రోజుల నుంచి ఎవరికైనా ఏమన్నా బాధ కలిగి ఉంటుంటే మా వల్ల వారందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాం నమస్తే అండి నా పేరు రవీంద్ర గోపాల గత 7 రోజుల నుంచి మా లెస్సీసు ఎగ్జిబిటర్లు నేను ఎగ్జిబిటర్ని మేమందరం నిరాహార దీక్ష చేశాం చేసే రోజు మొదటి రోజు మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి అయ్యా నేను ఈ రకంగా చేస్తున్నామన్నాము సరే ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడతానన్నారు వాళ్ళకి మెయిల్ పెట్టారు మెయిల్ పెడితే వాళ్ళు మామూలుగా స్పందించారు కానీ పర్ఫెక్ట్గా ఏదీ చెప్పలేదని చెప్పని మా వాళ్ళు ఇంతకాలం మేము అందరం కలిసి ఈ దీక్ష చేయడం జరిగింది ఇప్పుడు జరిగిన కొత్త పరిణామం ఏంటంటే సినిమా పెద్దలు సునీల్ గారు కానివ్వండి శిరీష్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ మా ప్రసన్న కుమార్ గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత ఆయన మీదేసుకున్నాడు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసేట్లో దిట్ట మా ప్రసన్న గారు అందుకని ప్రసన్న గారు ఒక రకంగా హామీ ఇచ్చారు దానికి మా విజేందర్ రెడ్డి గారు మా అనుపమ్ రెడ్డి గారు మా వాసు వీళ్ళందరూ చాలామంది కృషి చేసి ఒక కొలిక్కి వచ్చారు సో ఇక మనం దీక్షలో జరిగిన ఏవేవో జరుగుతూ ఉంటాయి కానీ ఒక్కటే మేము సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేయడం ఏంటంటే అయ్యా మంచి మనసుతో మీరేదో చేస్తానన్నారు అది చేస్తే చిన్న చిన్న వాళ్ళకి అందరికీ కొంత చేసే వాళ్ళు అక్కడక్కడ డబ్బులు తెచ్చుకొని ప్రతి వారం సినిమా వేసుకునేవాళ్ళు కాస్త పెద్ద మనసు చేసుకొని మా ప్రసన్న గారితో మా తర్వాత అనుపమ్ రెడ్డి గారు మా విజయేందర్ రెడ్డి గారు వీళ్ళు ఎవరున్నా సునీల్ నారాయణ గారు శిరీష్ గారి ద్వారా ఏదో రకంగా మీరు సహాయం చేస్తే సంతోషిస్తాం నమస్తే.